సినీ నటుడు నరసింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా నరసింగ్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకి ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లారు నరసింగ్ యాదవ్. నరసింగ్ యాదవ్ భార్య చిత్ర మాట్లాడుతూ తన భర్త గురువారం సాయంత్రం 4 గంటలకి అపస్మార స్థితిలోకి వెళ్లారని తెలిపారు. దాంతో ఆయనను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించామని, 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారని, ఇంకా వెంటిలేటర్పైనే చికిత్స కొనసాగుతుందని ఆమె తెలిపారు. కాగా ఇంట్లో కింద పడిపోయి తలకి గాయమైందని వస్తున్న వార్తలు అవాస్తవమని, తను ఎక్కడా పడిపోలేదని, ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయాడని ఆమె తెలియజేశారు. కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎవరూ నమ్మకండి, ఆయన క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి అని ఆమె తెలియజేశారు. ఇటీవల చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150లోనూ నటించారు నరసింగ్ యాదవ్. ఇక చాలా కాలంగా నరసింగ్ యాదవ్ సినిమాలకి దూరంగానే ఉంటున్నారు, ఎందుకంటే ఆయన డయాలసిస్తో బాధపడుతున్నారు కాబట్టి. మరి ఆయన త్వరగా కోలుకొని ఇంటికి క్షేమంగా వెళ్లాలని మనం కూడా కోరుకుందాం.